మీడియా సోదరులకు నమస్కారాలు. రాజనగరం నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 432 కళాశాలలో అనుబంధ కళాశాలలో ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ నన్నయ్య యూనివర్సిటీ. ఈ ప్రాంతం అంతా కూడా విద్యాపరంగా బాగా అభివృద్ధి చెందుద్ది. ఇక్కడ విద్యార్థులందరికీ మంచి విద్యాబోధంతో పాటు వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు అనేది ఏర్పడద్దని చెప్పేసి ప్రభుత్వం అప్పట్లో బాగా ఆలోచించి ఇక్కడ నన్నయ్య యూనివర్సిటీని తీసుకొచ్చింది. నన్నయ్య అనే దానికి ఎంత ప్రాముఖ్యం ఉందో మనందరికీ తెలుసు. వారి పేరు మీద ఒక యూనివర్సిటీ పెడితే వేలాది మంది జీవితాలతో మంచి భవిష్యత్తు ఏర్పడడానికి అనుకూలంగా ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ కాలేజ్ అంతా ఈ యూనివర్సిటీ పూర్తి స్థాయిగా అవకతవకలతో కూడి నిండిపోయింది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ 2019 నుంచి 2024 సంవత్సరంలో పూర్తిగా అవినీతిమయం అయిపోయింది. ఎంత అవినీతిమయం అంటే ప్రతి విషయంలోనూ కూడా దోపిడీ. ఇక్కడ టెండర్ల విషయంలో కూడా వాళ్ళకు కావలసిన విధంగా ఇక్కడ టెండర్ కండిషన్స్ పెట్టి టెండర్లు వాళ్ళకి బినామీలు, వాళ్ళకు కావలసినటువంటి బంధువులకి, వాళ్ళకి కావలసినటువంటి స్నేహితులకి, వాళ్ళ అనుచరులకి టెండర్లు వచ్చే విధంగా టెండర్ డాక్యుమెంట్ డిజైన్ చేసి టెండర్లు పిలుచుకున్నారు. పేమెంట్లు కూడా గవర్నమెంట్ దగ్గర లేవని చెప్తే కూడా యూనివర్సిటీ నుంచే పేమెంట్లు ఆ యొక్క డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసి కాంట్రాక్ట్లు పేమెంట్లు చేశారు. అంటే వీళ్ళు ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడండి. ఇక్కడ అదేవిధంగా చూస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ తాలూకు నాయకులు యొక్క బంధువులకి, స్నేహితులకి, వాళ్ళ యొక్క అనుచరులకి కూడా ఇక్కడ సుమారు 40 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని అంటే ఎంత దోపిడీ గురవుతుందో మనం అర్థం చేసుకోవాలి. అలాగే గత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారి మామగారిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా పెట్టుకున్నారు. ఇక్కడ అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఎప్రూవల్ ఉంటే ఏ పనైనా చేయొచ్చు యూనివర్సిటీలో. అలాంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఆయన సొంత పిల్లనిచ్చినటువంటి మామగారిని ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా వేసుకుని ఇక్కడ అక్రమాలు ఇక్కడ ఎక్కువ సాధించారు. అదేవిధంగా చూస్తే ఫైనాన్స్ కమిటీలో కూడా వాళ్ళ బంధువులే. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విషయంలోనూ కూడా అక్రమాలు ఏ విధంగా చేయాలి, దోపిడీలు ఏ విధంగా చేయాలి, యూనివర్సిటీని ఎన్ని విధాలుగా దోచేయాలనే దానికి వాళ్ళ మార్గనిర్దేశకాలు కొంచెం అన్ని వాళ్ళకి కావాల్సిన విధంగా ఏర్పాటు చేసుకుని ఇక్కడ అంతా కూడా దోపిడీ చేశారు. చివరికి ఇక్కడ కాన్విఫికేషన్ విషయంలో కానీ, సిబ్బంది విషయంలో కానీ, ప్రతి విషయంలోనూ కూడా వేశారు. ఇక్కడ అసలు ఇక్కడ అది ఇదని ఏమి లేదు. దొరికిందల్లా కూడా ఏదైతే ఉందో ఎవరైనా సరే ఉద్యోగం చేయాలి అని అంటే వాళ్ళ యొక్క విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఏంటి అనేది కూడా చూడకుండా వీళ్ళే సపోర్ట్ చేసి దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కన్స్ట్రక్షన్ విషయంలో భారీ మోసాలు జరిగినాయి. చిన్న కాన్విఫికేషన్ పెట్టాలంటే కూడా అక్కడ ఖర్చులు భయంకరంగా రాసేయడం, ఖర్చులేమో తక్కువ పెట్టడం, అది కూడా బినామీ కాంట్రాక్ట్లకు ఇవ్వడమే ఇక్కడ జరిగింది. అలాగే షాపుల విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ప్రతి విషయంలో కాలేజీ డెవలప్మెంట్ సిడీసీ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో కూడా డీడీలు కూడా ఎవరైతే డీడీలు ఇలాకి వస్తాయో దాన్ని వేడికి కూడా దుర్వినియోగం చేసినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలాగే ప్రతి విషయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ స్విమ్మింగ్ పూలు లేకపోతే జిమ్ ఇక్కడ ప్రతి విషయంలోని ఎంప్లాయీస్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా చాలా అక్రమాలు జరిగినాయి. ప్రాథమికంగా మేము ఇక్కడ చాలా రిపోర్ట్ తయారు చేసాం. ఇటు సతీష్ రెడ్డి రిపోర్ట్లన్నీ కూడా తయారు చేసాం. ఇంకా కూడా మేము ఇన్ఫర్మేషన్ని ట్రేస్అవుట్ చేస్తున్నాం. ఇక్కడ చాలా ఇప్పటికే మేము తయారు చేసినటువంటి రికార్డు చూస్తే ఇన్ని ఫైల్స్ దొరికినాయి ఇక్కడ ఇప్పటికి మాకు. మేము సేకరిస్తున్నాం, ఇంకా పూర్తి స్థాయిలో సమాచారాన్ని కూడా ఇప్పుడు ఈ రోజునే రిజిస్ట్రార్ గారికి అడగడం జరిగింది. రిజిస్ట్రార్ గారు అందుబాటులో లేరు. ఇంకొక సంబంధించినటువంటి ఆఫీసర్ ఎవరో రిజిస్ట్రార్ గారు ఆబ్సెన్స్లో ఎవరు ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ గారు అనుకుంటా ఉన్నారు. వారు కూడా సమాధానం ఎలా ఉందంటే ఇక్కడ ఏమంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత 40 మంది జాయిన్ చేసుకున్నట్లుగా మాకు వచ్చిందంటే అంతమంది కాదండి జాయిన్ చేసుకోండి, కొంతమందిని జాయిన్ చేసుకు ఎంతమంది అంటే చెప్పట్లేదు. ఆయన ఏం చెప్తారంటే మేము ఏదో చిన్న చిన్న ఉద్యోగంలో జాయిన్ చేసాం, ఎస్టాబ్లిష్మెంట్లో జాయిన్ చేసుకున్నారు కదా అంటే అయితే నాకు తెలియదు, నాకు కూడా కొంత తెలుసండి అంట. అక్రమాలు జరిగినాయి, 200 కోట్ల రూపాయల అక్రమాలు జరిగింది కదంటే మా బడ్జెట్ తక్కువండి, 100 కోట్లు ఉండవండి అని చెప్తున్నారు ఆయన. అంటే అన్ని ఇక్కడ అందరూ కూడా కింద నుంచి పై స్థాయికి ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్తో కూడినటువంటి స్కామ్ జరిగింది ఇక్కడ.
రాజకీయ నాయకులే కాకుండా ఇక్కడ అధికారులు, ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ గారు కూడా ఎవరైతే మొన్నటి వరకు వైస్ ఛాన్సలర్గా ఉన్నారో ఆయన రిజైన్ చేసి కూడా ఫైల్ మీద సంతకం పెడుతున్నాడు అనేది కూడా మాకు సమాచారం వచ్చింది. కొన్ని కాంట్రాక్ట్ల బిల్లుల మీద కూడా ఏదైతే స్టూడెంట్స్ ఫీజు ఏదైతే ఇప్పటివరకు డిపాజిట్లుగా ఉందో అవి కోట్లాది రూపాయలు కూడా డ్రా చేశారు. పూర్తి స్థాయిలో కోట్లాది రూపాయలు ఇక్కడ లూటీ జరిగింది యూనివర్సిటీలో. ఇక్కడ ఈ యొక్క విద్యార్థుల సొమ్ము కూడా పూర్తి స్థాయిలో కూడా అంత లూటీ జరిగింది. విద్యార్థులకు హాస్టల్ విషయంలో కూడా న్యాయమైన ప్రమాణాలు పాటించకుండా వాళ్ళ సరైన భోజనం కానీ వసతులు కానీ లేవు. అసలు విద్యార్థులు కట్టినటువంటి హాస్టల్ ఫీజులు ఏమైనాయి కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతి విషయంలో అనువణువులు అంతా కూడా ఇక్కడ అంతా దోపిడీకే గురైంది. కాబట్టి సమాచారం అడగడానికి యూనివర్సిటీకి వచ్చాము, ఇంకా సమాచారం సేకరిస్తున్నాం. ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి కూడా వారి దృష్టి తీసుకెళ్ళి దీని మీద పూర్తి స్థాయిలో సిఐడి ఎంక్వైరీ చేయించి ఈ యొక్క యూనివర్సిటీలో అక్రమాలన్నీ కూడా బయటకు తీసి ప్రజాసొమ్ము ఎవరెవరు తీసుకున్నారో ప్రతి రూపాయి కక్కిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. వారు అవినీతి ఈ యూనివర్సిటీలో 30 నుంచి 40 కోట్లు ఉంటుందంటారు. కరెక్ట్గా మనకి ఇంకా సమాచారం రావాల్సి ఉంది, అది వస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ భారీ ఎత్తున ప్రతి అణువులోని కూడా ఇక్కడ మాత్రం ఇక్కడ స్కామ్లు అనేది జరిగినాయి. ఎక్కడ స్కామ్ లేకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్న ప్రతి ఆఫీసర్ కూడా ఇక్కడ ఒకటే ఆలోచించారు, డబ్బులు ఎలా సంపాదించుకోవాలనేది ఆలోచించారు తప్ప పిల్లలకి ఈ యొక్క స్టూడెంట్స్కి విద్యను ఎలా ఇవ్వాలనేది మాత్రం ఎవరికి ఆలోచన లేదు. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క గతంలో మొన్న రాజీనామా చేసిన వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో గత ఎమ్మెల్యేకి అత్యంత బంధువతను, ఆ బంధువు అవడం వల్ల ఇంకా దోపిడీకి గురైంది. ఇది వైస్ ఛాన్సలర్ ఏమో సొంత కజిన్ బ్రదర్ని పెట్టుకున్నారు, ఈసీ కమిటీలోనేమో సొంత మామను పెట్టుకున్నారు, ఫైనాన్స్ కంపెనీలో కూడా ఫైనాన్స్ కమిటీలో కూడా అదే మామను పెట్టుకున్నారు. కాబట్టి వీళ్ళు దోచేయడానికి అన్నీ అనుకూలంగా ఉన్నాయి ఈ ఎలక్షన్లో కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.